హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది, ఇక్కడ నుంచి అమ్మటం అయితే జరిగిందండి. ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి సియాజ్ విడిఐ ప్లస్ వేరియంట్ అండి. మారుతి సుజుకి సియాజ్ విడిఐ ప్లస్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు 59,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు. అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు. 59,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా 5 టైర్లు కూడా, ఈ కారు 5 టైర్లు కూడా ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది. టైర్లు 60% అయితే ఉన్నాయి. ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. సెడాన్ కారు బారుగుంటుంది కానీ మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. 20 నుంచి 25 హైవే మీద 1 లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండో చూసుకున్నట్లయితే 4 మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 keys అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రెండ్స్, ఇక కారు బాడీ విషయానికి వస్తే, గ్రే కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అయితే అక్కడక్కడ అయితే పడ్డది. ఇది ఇండియాలో ఎక్కడైనా ఏ బండికైనా కామన్ అండి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. కానీ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. టచ్ పడితే పెయింటింగ్ అనేది అక్కడక్కడ అయితే పడ్డదండి. కానీ ఎక్కడ పడ్డది అనేది కూడా అర్థం కాదు మీకు, అంత బాగుంది. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి 3rd-party ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి 4,65,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 4,65,000 రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. గమనించాలి, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 4,65,000 రూపాయల్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంది. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం, నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చాను ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి సియాజ్ విడిఐ ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. 90% అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 60% టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉందండి. అలాగే కారు యొక్క
లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే కార్ యొక్క బ్యాక్ వ్యూవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చు ఒకసారి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చండి 60% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంటీరియల్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఎండ బాగా ఉంది. ఒకసారి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆన్ చేస్తున్నాను. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఏసీ చిల్డ్ ఏసీ అండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి 59794 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి గేర్లు చూసుకున్నట్లయితే చూడొచ్చు, గేర్లు కూడా 1-5 దాకా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే ఒకసారి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అయితే చూపిస్తానండి మీకు, డిక్కీ స్పేస్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు. డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బాడీకి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చు డిక్కీ బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి, చాలా చక్కగా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. ఒకసారి యాప్రాన్ చూపిస్తున్నానండి. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది. కంపెనీ లేబుల్స్తో హెడ్ అయితే ఉంది చూడొచ్చండి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు చూడొచ్చు. అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఒకసారి ఏసీ ఆపు, ఏసీ ఆపు సార్. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది, మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది చూడొచ్చు. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు, చాలా చక్కగా అయితే ఉందండి. 2015 మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్ అండి. 59,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. సింగిల్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కారు కాస్ట్ 4,65,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని అందరికీ బాయ్, జై హింద్.